భారత దేశ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడినా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అంటారు. అంతే తప్ప గణతంత్రం అయ్యి ఇన్నేళ్ళైనా అని ఎవరు అనరు. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్ర దినోత్సవమే పాపులర్. గణతంత్ర దినోత్సవం గురించి ఎవరికి అవగాహన పెద్దగా ఉండదు. ఢిల్లీలోను రాష్ట్రాల రాజధానుల్లోను అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్నే ఘనంగా జరుపుతారు. విదేశీ దేశాధినేతలు అతిథులుగా వస్తారు. విన్యాసాలు, అవార్డులు, మెడల్స్ అన్నింటికీ మించి పెరేడ్. ఇవన్నీ స్వతంత్ర దినోత్సవం నాడు కాకుండా గణతంత్ర దినోత్సవం రోజే చేస్తారు. కానీ వాస్తవానికి జనవరి 26న తప్ప వేరే సందర్భంలో గణతంత్రం ప్రస్తావన ఉండదు. పాస్పోర్ట్ మీద తప్ప ఎక్కడ రిపబ్లిక్ అనే పదం పెద్దగా కనిపించదు. ఇంతకీ ఆ రిపబ్లిక్ డేకి ఇంత ప్రాధాన్యత ఎందుకు? రిపబ్లిక్ అనే ఇంగ్లీష్ పదానికి గణతంత్రం అని తెలుగు వాడుతున్నాం. రిపబ్లిక్ అంటే ప్రజలే పాలించే దేశం అని అర్థం. ఆ దేశాన్ని పాలించే అధికారం ప్రజలు ఎన్నుకునే వాళ్లకే ఉంటే దాన్ని రిపబ్లిక్ అంటారు. భారతదేశాన్ని పాలించే అధికారం నిజంగా భారతీయుల చేతికి వచ్చిన రోజు ఈ రిపబ్లిక్. అంతేకాదు, భారతీయులు రాసుకున్న రాజ్యాంగాన్ని అమలు చేయడం మొదలుపెట్టిన రోజు ఇది. భారతీయులు పరోక్షంగా ఎన్నుకునే వ్యక్తి రాష్ట్రపతి అయిన రోజు ఇది. అదేంటి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచే భారతీయుల్ని భారతీయులు పాలించుకోవడం లేదా అంటే ఓ రకంగా లేదనే చెప్పాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వమైనా పాలించడానికి కొన్ని చట్టాలు కావాలి. ఆ చట్టాల ప్రకారమే పాలన సాగుతుంది. దేశానికి అత్యున్నత చట్టం రాజ్యాంగం. భారత రాజ్యాంగం రాకముందు బ్రిటిష్ పార్లమెంటు చేసిన 1935 నాటి భారత ప్రభుత్వ చట్ట ప్రకారమే ఈ దేశంలో పాలన సాగేది. తరువాత 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే స్వతంత్రం వచ్చిన తరువాత కూడా భారత ప్రభుత్వం 1935లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాన్నే కొద్దిగా మార్చి వాడుకుంది. చివరకు 1950 జనవరి 26 ఆ చట్టం స్థానంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కేవలం రాజ్యాంగమే కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశానికి ప్రధానమంత్రి ఉన్నా దేశాధినేతగా రాష్ట్రపతి మాత్రం లేరు. రాష్ట్రపతి బదులు 6వ జార్జ్ ఈ దేశానికి చక్రవర్తిగా కొనసాగారు. జార్జ్ 6 1948 జూన్ వరకు చక్రవర్తిగా, ఆ తరువాత 1950 జనవరి 26 వరకు రాజుగా కొనసాగారు. ఆ రాజు ప్రతినిధిగా భారతదేశంలో ఉండే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి కూడా 1948 జూన్ వరకు బ్రిటిష్ వ్యక్తి అయిన మౌంట్ బాటన్ చేతిలో ఉండేది. ఆ తరువాత భారతదేశ విజ్ఞప్తి మేరకు భారతీయుడైన చక్రవర్తుల రాజగోపాలాచారికి ఇచ్చారు. అతను కూడా సాంకేతికంగా భారతదేశంలో బ్రిటిష్ రాజ ప్రతినిధిగా ఉన్నట్టే. 1947 ఆగస్టు నుంచి 1950 జనవరి మధ్య ఈ సంధికాలాన్ని డొమినియన్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే దేశాధినేతగా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాకుండా రాజు ఉంటాడు. కానీ అతనికి తక్కువ లేదా పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి. భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గణతంత్రం అయ్యే వరకు అలాగే ఉందన్నమాట. చివరకు 1950 జనవరి 26 బ్రిటిష్ రాజు స్థానంలో ఆయన ప్రతినిధి భారత గవర్నర్ జనరల్ స్థానంలో రాష్ట్రపతి పదవి అమల్లోకి వచ్చింది. అదే రోజు అంటే 1950 జనవరి 26 భారతదేశ మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పదవిలోకి వచ్చారు. అంటే జనవరి 26 భారతదేశం సంపూర్ణంగా భారతీయ పాలనలోకి భారతీయ చట్టాల ప్రకారం వచ్చిందన్నమాట. అంతా బాగుంది, కానీ ప్రత్యేకంగా జనవరి 26 ఎందుకు ఎంచుకున్నారు? దీనికో ప్రత్యేక కారణం ఉంది. వాస్తవానికి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 తీసుకున్నారు. కానీ జనవరి 26 నుంచి అమలు చేశారు. ఎందుకంటే జనవరి 26వ తేదీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం అనే పిలుపునిచ్చిన రోజు. అప్పట్లో బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్వరాజ్యం కావాలా, లేకపోతే కొంచెం పవర్ బ్రిటిష్ చేతుల్లో ఉండి కొంచెం పవర్ భారతీయులకు ఇవ్వాలా వంటి చర్చలు జరిగేవి. అదంతా కుదరదు, పూర్ణ స్వరాజ్యం కావాలంటూ 1929వ సంవత్సరం జనవరి 26 భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆ నినాదం నిజంగా సాకారమైన రోజుగా అదే తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని భారతదేశాన్ని గణతంత్ర దేశంగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశం సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేదు. దేశ విభజన జరిగింది, మత కలహాలు, అటు ఇటుగా లక్షలాది మంది వలసలు, అంతా కల్లోలంగా ఉండేది. దానికి తోడు దేశంలోని చాలా భూభాగం సంస్థానాల కింద ఉంది. దానికి ఉదాహరణ తెలంగాణయే. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి తెలంగాణ భారతదేశంలో కలవలేదు. ఇలా ఎన్నో సమస్యల మధ్య స్వతంత్రం వచ్చింది. కానీ గణతంత్రం అలా కాదు. భారతీయులు ఏరి కోరి తెచ్చుకొని ముహూర్తం పెట్టుకుని జరుపుకున్న సంబరం. ఇది విశేషణాలతో చెప్పాలంటే ఆధునిక భారతదేశ అధినాయకుడిగా భారతీయుడే అందలం ఎక్కిన రోజుది. అందుకే నిజంగా అంబరాన్నంటే సంబరాలు జరుగుతాయి ఈ గణతంత్ర దినోత్సవ వేళ. భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు కదా, మరి మళ్ళీ ఈ గణతంత్రం అనే పదం ఎందుకు? ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. ఏ దేశంలో దేశాధినేతను ప్రజలు ఎన్నుకుంటారో అది రిపబ్లిక్ దేశం అవుతుంది.
ప్రజాస్వామ్య దేశాలన్నీ రిపబ్లిక్ కాదు. ఉదాహరణకు బ్రిటన్, అక్కడ ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి, ప్రధానిని ప్రజలే ఎన్నుకుంటారు. కానీ దేశాధినేతగా మాత్రం రాజు లేదా రాణి అనువంశికంగా వస్తారు. కానీ భారత్, అమెరికా వంటి దేశాల్లో దేశాధినేతలైన రాష్ట్రపతి లేదా అధ్యక్షులను కూడా ప్రజలే ఎన్నుకుంటారు. అందుకే భారత్, అమెరికా వంటి దేశాలను రిపబ్లిక్ దేశాలు అని పిలుస్తారు. భారతదేశంలో రిపబ్లిక్ అనే పదం వాడుక తక్కువే. కానీ అంతర్జాతీయ వేదికలపైన, వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ భారత గణతంత్ర లేదా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే వ్యవహరిస్తారు. ఏ దేశానికైనా అత్యున్నత పౌరసత్వ పత్రం పాస్పోర్ట్. భారత పాస్పోర్టుపై కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో, భారత గణరాజ్య అని దేవనాగరిలో రాసి ఉంటుంది. అంతకుముందు బ్రిటిష్ కాలంలో ఇండియన్ ఎంపైర్ అని ఉండేది. ఎంపైర్ అంటే సామ్రాజ్యం, గణం అంటే జనం అని అర్థం. భారతదేశం సామ్రాజ్య పాలన నుంచి జనతంత్రంగా మారిన రోజిది. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన రోజిది.